బాబా ఇక్కడ మంగళగిరికి సంబంధించి చుట్టుపక్కల రూరల్ కానీ లేకపోతే మంగళగిరిలో సిటీ కానీ లేదా ఇంకా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు తాడేపల్లి అని ఇవన్నీ కూడా అసలు ఎలా ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటా అంటే ఆర్కే గారు నమ్మించారు, నా అన్నకి నేను చెప్పుకుంటా, నా అన్న ఇక్కడ అభివృద్ధి చేస్తాడు, ఇన్ని మాటలు చెప్పారు, నమ్మారు, ఓట్లు వేశారు ప్రజలు. ఈసారి ఏదో బీసీ కార్డు తీసుకొచ్చి బీసీ మహిళలు నిలబెట్టామంటున్నారు, ఎలా ఉంటున్నారు బాబాయ్? అవన్నీ ఉట్టి మాట్లాడండి. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అది చేసాం ఇది చేసాం అని చెప్పింది. ఇక్కడ కరకట్ట కమలాసం గారు ఏదో చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలు మభ్యపెట్టి చేశారని ప్యాకేజీ ఇస్తా అన్నాడు. ఏది లేదు అమరావతి రైతులకి కనీసం కౌలు కూడా ఇట్లా 2 సంవత్సరాల నుంచి ఏంది వాళ్ళకి అసెంబ్లీ వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఇంకెక్కడ నమ్ముతారు? ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే నేను అసలు ఏం చేయలేకపోయాను కాబట్టి నేను అసలు పోటీ నుంచి తప్పుకుంటున్నాను, నేను పదవి కూడా రాజీనామా చేస్తాను అన్న ఇదే ఆర్కే గారు. మళ్ళీ షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ షర్మిల గారి దగ్గర నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ రోజు బీసీ మహిళలను గెలిపించండి, మీరు నాకు ఎట్లయితే నన్ను ఆదరించారో మళ్ళీ బీసీ మహిళలను కూడా ఆదరించండి. బీసీ ప్రాతిపదికన ఓట్లు వేస్తారంటారా? ఏమి వేయరండి, ప్రజలు అన్న పిచ్చోళ్ళు కాదు, అన్ని నమ్మారు లాగడ. ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు లేరు. ఎట్టు పరిస్థితుల్లో కూడా లోకేష్ గారిని అటువంటి మెజార్టీతో గెలిపి అన్ని చూశారండి. ఒక మా చూశారు, ఆయన తప్పు పప్పు ఏమి చేశారని అనుకున్నారు, అవన్నీ సరిదిద్దుకున్నాడు, అవన్నీ సరిదిద్దుకొని ప్రజల్లోకి దూసుకుంటే వెళ్ళిపోతున్నాడు. అంతేగాని వాళ్ళు ఎవరు చేస్తారు వీళ్ళు చేస్తారు అదేం లేదు. ఈ దెబ్బ లోకేష్ గారు అత్యంత మెజార్టీతో గెలుపుతున్నారు మంగళగిరి. మంగళగిరి సరౌండింగ్స్ కానీ లేకపోతే మంగళగిరిలో కానీ ప్రధానంగా మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఈయన ఓడిపోయినా కూడా మాకు ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు అందించాడు, సంజీవిని ఆరోగ్య పథకం కానీ లేకపోతే నీళ్ళని కానీ నీటి దారాన్ని కానీ ఇవన్నీ కూడా. సో గెలవకపోతే నేను ఎంత చేసిన వ్యక్తి, గెలిస్తే ఏంటంటారు? గెలిస్తే ఇంకా మంచి పనులు చేస్తారు కదా, నమ్మకం ఉందా? గ్యారెంటీ నమ్మకం గ్యారెంటీగా ఈసారి గెలుస్తారా లోకేష్ గారు? గ్యారెంటీ అండి, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తేడా లేదు. అదేం లేదు, అది ఉండగానే ఉపయోగం లేదు. వాళ్ళే తిరగబడి చేస్తారు, అవన్నీ మామూలు ముసుగులో ఉంటాయి, అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు. మాదే ఓటింగ్ ఎక్కువ ఉంది, 60% మాదే ఉంది, మీదే ఉంది, అందరూ ఉంటారండి. ఇది మరి గ్యారెంటీగా గ్యారెంటీ వెళ్తారండి. నీ బీసీ క్యాండిడేట్నే అంతే, చేస్తాడని గ్యారెంటీగా అన్ని హామీలు చేస్తాడు. తమ్ముడు మంగళగిరి అనే పాటికి అమరావతికి దగ్గరగా ఉంది, ఎంతో అభివృద్ధి జరుగుద్ది అనుకున్నారు. ఈ 4.5 ఏళ్ల పరిస్థితి ఏంటి? గతంలో లోకేష్ గారు నేను చేస్తాను, నన్ను నాకు ఒక అవకాశం ఉండన్నా కూడా నమ్మల, ఈసారి ఎట్లా ఉంది పరిస్థితి? నాకు లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మా ఊరు నుంచి ఆయన ఏది ప్రచారం మొదలు పెట్టారు, ఏది ఈ పల్లెలో నుంచి ఈ పూర్ కన్నయ్య అనేసి సర్పంచాల ఇంటి కానీ మొదలు పెట్టారు. తర్వాత మా ఊర్లో ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు జగన్ గారు గవర్నమెంట్ మీద, అయ్యాలా సపోర్ట్ ఇచ్చింది కూడా లోకేష్ గారు. ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి ఒక బలంగా ఉంటుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తీసుకొచ్చారు, దాన్ని వాళ్ళ మీదే ప్రయోగించి వాళ్ళ మీదే ఇబ్బంది పెట్టడం పెట్టారు. అయ్యాల మేము కూడా అందులో కూడా మేము బాధ్యులమే, అయ్యాల మాకు బాధ వేసింది మా మీద పెడతామని లోకేష్ గారు వచ్చి బరోసా ఇచ్చిన తర్వాత మాకు 100 రెట్లు బలం వచ్చినట్టు అనిపించింది. ఆయన ఇవ్వాలంటే కూడా మా ఊరు 4 సార్లు వచ్చారు, ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ఏ విషయం అయినా సరే ఆయన ఇది చేస్తున్నారు. మరి ఆర్కే గారిని గెలిపించారు కదన్న, 2 సార్లు గెలిపించారు. గతంలో అయితే 2019 ఎన్నికలకు ముందు అయితే అసలు మా అన్నకు నేను చెప్పుకుంటా ఇక్కడే ఉంటుంది అమరావతి, నాది బాధ్యత పూర్చి అని చెప్పి అన్నాడు. మరి ఈసారి నమ్ముతారు ఆయన? ఇప్పుడు వచ్చి ఒక బీసీ మహిళ నిలబెట్టాం, బీసీ మహిళ మీ ఇంటి మహిళ మీరు గెలిపించండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ మామ చేశాడు, వాళ్ళ అమ్మ చేసింది, ఏం చేశారు చెప్పమనన్న. అవును, మురుగు లావణి గారి వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ నాన్న 10 సంవత్సరాలు చేశాడు, వాళ్ళ అమ్మ 5 సంవత్సరాలు చేసింది, ఎవరికి హెల్ప్ చేశారు చెప్పమను. మరి ఎలా నిలబెట్టే కుల ప్రాతిపదికన వేసేస్తారులే, వాళ్ళ కులాలు ఎక్కువ ఉన్నాయి. ఆ కాలం పోయిందండి, కులం మీద అనేది ఇప్పుడు ఒపీనియన్ పోయింది, ఎవరికి వాళ్ళు తెలుసుకున్నారు. ఇవాళ లోకేష్ గారు ఆయన అంతే చెప్పాడంటే ఓ మాట చేయగలుగుతాడు. మేము ప్రత్యేకంగా నేను చెప్పా కదా, 4 సందర్భాలు మా ఊరు వచ్చాడు, ఆయన వచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా గీయాలి మళ్ళీ వచ్చారు. సో ఓవరాల్గా అయితే ఈసారి గట్టిగా మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారంట? పక్క, ఖచ్చితంగా పక్క. అంటే ఆయన చెప్తున్నాడు నేను ఏ మెజారిటీతో అయితే ఓడిపోయిన దాని పక్కన ఇంకో 0 పెట్టుకుని అంత మెజారిటీతో గెలుస్తాను అని ఇంకో 0 కూడా పెట్టుకోవచ్చు. సార్ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 2 ముగ్గురిని మార్చారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లుగా, లోకేష్ గారు మాత్రం ఓడిపోయినా కూడా జనాల్లో తిరుగుతున్నాడు అంటున్నారు, అసలు ఏంటి ఎవరు ఈసారి అవకాశాలు ఎక్కువ?
మంగళగిరి నియోజకవర్గంలో మటుకు లోకేష్ బాబు గ్యారెంటీ వస్తాడండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పని చేసి ఉన్నాడు కదా, లోపల ఓడిపోయినా కానీ రెండు మూడు మాటలు పనులు చేసి ఉన్నాడు, అందుకని ఆయన గ్యారెంటీగా వస్తాడు. ఈ లావణ్య ఇప్పుడు దేంట్లో చేసింది, ఇమ్రూడ్ హనుమంతరావు చేశాడు అంటే ఆయన ఏం చేశాడు, కాంట్రాక్ట్ అమలా చేసింది. వాళ్ళు ఏం చేశారు, అవును తీసుకొచ్చి లావణ్య అని పెట్టారు. మరి కుల పాతిక పది మీదుగా పెట్టింది కోట్లు ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళే చేసేస్తారులే అంటే ఈరోజు మనకి ఏం జరిగింది, ఏం న్యాయం చేశారు ఏంటి అని ఇవన్నీ ఆలోచించారంటారు. ఆలోచించకుండా ఎట్టేస్తారు, ఇప్పుడైనా ఓటు అనేది ఆలోచించి చేసుకుంటారు కదా, దాన్ని బట్టి ఇది చేస్తారు. ఆర్కే గారు కూడా గతంలో రెండు సార్లు ఇక్కడ గెలిపించారు. ఆయన గతంలో చెప్తే అమరావతిలో కొంతమంది రైతులు కూడా ఓట్లు వేసిన పరిస్థితి, మా అన్న ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, మీకు అసైన్ భూములకు సంబంధించి కానీ ఏదైనా ఇంకా ఎక్కువ ఇప్పిస్తాను ఏదో ఆశ పెడితే నమ్మారు సార్. ఇప్పుడు ఆయన మాత్రం నిలబడడానికి అవకాశం లేదు, ఆయన అర్థమైపోయింది ఓడిపోతారని. ఇప్పుడు బీసీ మహిళ కార్డు బీసీ మహిళ కార్డు తీసుకొచ్చారంటే ఈయన ఏం పని చేశాడు, పని చేయలేదు కదా. కొంతమందికి అన్న పొలాలు ఇయ్యొద్దని చెప్పి ఆయన కోర్టుకి వేపించాడు. మరి ఆయన చేసిన వాళ్ళకి ఏం మేలు చేశాడు, పొలాలు ఈయన వాళ్ళకి ఏం మేలు చేయలేదు కదా. రోడ్లు అన్నాడు, అది ఇది అన్నాడు, ఇప్పుడు పోశారు ఏం చేశారు, ఆయన ఏం చేశాడు, ఏం చేసినట్టే బాగానే ఉండేదిగా. అందుకని ఇప్పుడు చూసి వేసుకుంటారు. లోకేష్ గారు అనే పాటికి సార్, గతంలో ఏదో చంద్రబాబు నాయుడు గారు కొడుకు లేకపోతే ఆయన ఆయన వల్ల కాదు, ఆయన తిరగలేడు, ఇన్ని మాటలు చెప్పాక ఆయన లోకేష్ గారు యువగళం పాదయాత్ర తర్వాత ఆయన ఒక సంపూర్ణమైన ఒక నాయకుడు, నేను నిలబడగలను, నేను కష్టపడి గెలవగలను అనేటువంటి మరి రాబట్టాక ఆయన మళ్ళా రెండోసారి వేసింది. ఆయన పనులు చేశాడు కదా, బళ్ళు ఇయటం కానీ ఇది చేయటం కానీ అన్నం నిలబడి సంపాదించుకొచ్చి ఆ డబ్బులు పెట్టా కదా వాళ్ళు ఇచ్చేసింది, అందుకని ఆయన గెలుస్తాడు. లేకుండా కులాన్ని బట్టి ఎట్టేస్తారు, ఏదైనా పని చేస్తేనే గేసేది ఎవరైనా ఓటు, పని చేయకపోయి పని చేయని వాళ్ళకి ఇవ్వడు ఎత్తారు ఓటు. జగన్ గారు ఒక్కటే చదువుతున్నాడు సార్ చివరగా, అంటే ఆయన నేను బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా, మీరు ఓట్లు బటన్ నొక్కితేమే కానీ ఎంతమంది పడే డబ్బులు, రాజధాని కౌలు ఎంత మట్టికేయాలి ఆయన కౌలేయలేదు. కొంతమందికి అన్నా వృద్ధాప్య పింఛన్లు తీసేశాడు, ఆధార్ కార్డులు కొంతమంది కార్డులు తీసేస్తున్నాడు, ఓట్లు కొంతమంది ఎత్తేసేస్తున్నాడు, టీడీపీ అనుకున్న వాళ్ళు ఎల్లని ఎత్తేస్తున్నాడు. మరి ఉండబట్టాక ఇవన్నీ చేస్తుంది, గ్యారెంటీ గెలుస్తాడు.